వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బొబ్బర్లతో వడలు చేస్తున్నానండి. వడలు చాలా బాగుంటాయి. ఈ వడలు ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి బొబ్బర్లు అండి. ఈ బొబ్బర్లని ఒక నైటే నానబెట్టేసుకోవాలి. అంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే కనుక 5 అవర్స్ అన్నీ నానాలి. ఈ బొబ్బర్లు 5 అవర్స్ తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాము. నాను ఆల్రెడీ నేను నానబెట్టేసుకున్నాను. 5 అవర్స్ అయింది నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూడండి. ఇట్లా మెత్తగా అయితే ముద్ద అయితే రావచ్చినట్టుగా, అంటే గారిపిండి మనం వడపిండి ఎట్లా పేస్ట్ చేసుకుంటాము అట్లా చేసుకున్న తర్వాత జీలకర్ర, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం ఏం వద్దండి, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్నంతా మెత్తగా చేసేసుకోవాలి, అంటే రెండు ఇట్లా కలిపేసుకోవాలి. అన్నీ పట్టేసుకుంటే కలిపేసుకొని మొత్తం కలిపేసుకున్నామండి. ఈ ఉల్లిపాయలు అవన్నీ వేసేసి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాం కొంచెం. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇప్పుడు ఒక కవర్ అయితే తీసుకొని కొంచెం వాటర్ తడి చేసుకొని ఇట్లా ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్లో ఉంచడమాకండి. ఉంచితే కనుక ఎక్కువ తొందరగా మాడిపోయే ఛాన్స్ వస్తాయి. చూడండి మంచిగా మనం కొంచెం కచ్చాపచ్చగానే చేసుకున్నాను బొబ్బర్లు. మిక్సీ క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల పచ్చిదనం అంతా మంచిగా ఫ్రై అయిపోద్ది, పచ్చిగా ఉన్నది కూడా ఫ్రై అయిపోద్ది. ఈ రోస్ట్లో పెట్టేసుకొని తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్ల వడలు రెడీ అయిపోయినాయి. బొబ్బర్లు వాళ్ళు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మీరు కూడా రెడీ చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.